సో తర్వాత వరిలో రెల్లరాల్సి పురుగు ఆర్మీ వామ్ దీన్ని ఏమంటారంటే ఆర్మీ వామ్ అని అక్కడ ఇచ్చారు దానికి ఇంకో పేరు ఏంటంటే క్లైంబింగ్ కట్ వామ్ రెల్లరాల్చు పురుగు దానికి ఇంకో పేరు ఏంటంటే ఆర్మీ వామ్ అక్కడ ఇచ్చారు క్లైంబింగ్ కట్ వామ్ క్లైంబింగ్ CLIMBING క్లైంబింగ్ కట్ వామ్ సియుటి కట్ వామ్ అంటే WORM అలా అన్నమాట క్లైంబింగ్ అంటే ఎక్కుతుంది అర్థమైందా క్లైంబింగ్ అంటే ఏంటన్నమాట ఎక్కడం ఎక్కడికో దగ్గరికి ఎక్కుతుంది అన్నమాట ఎక్కడ ఎక్కుతుందో చూద్దాం క్లైంబింగ్ కట్ వామ్ కట్ అంటే ఏంటంటే కటింగ్ చేస్తుంది దాని పేర్లోనే మీనింగ్స్ అన్ని ఉంటాయి అన్నమాట అర్థమైందా క్లైంబింగ్ అంటే ఎక్కుతుంది కటింగ్ అంటే కట్ అంటే కట్ చేస్తుంది వామ్ అంటే పురుగు ఓకే దాన్ని అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు మితిమ్నా సెపరేటా దీన్ని ఏమంటారంటే మితిమ్నా లేదా మైతిమ్నా సెపరేటా అని అంటాం అనమాట సెపరేటా అని ఇచ్చారు సో లెపిడాప్టెరాకు సంబంధించింది ఇది సో లెపిడాప్టెరా ఆర్డర్కి సంబంధించినటువంటి కీటకం ఇది సో ఇది ఏ విధంగా చేస్తుందని తెలుసుకోబోయే ముందు ఏంటంటే దానికి ఏమన్నారు రెల్ల అని అన్నారు అనమాట రెల్ల అని ఉందా సో రెల్ల అంటే అర్థం ఏంటి రెల్ల అంటే మన భాషలో మనం ఏం దానికి పెట్టుకోవాలంటే రెల్ల ఈక్వల్ టు కంకి అని రెల్ల ఈక్వల్ టు కంకి మనం వరి పంటలో ఏదైతే కంకి అని మనం అనుకుంటామో ఆ కంకి రెల్ల అనమాట దాన్నే రెల్ల అని అంటారు సో దాన్ని తెలిస్తే మనకు ఆటోమేటిక్గా అంత అర్థమవుతుంది ఏంటి అర్థమైంది కంకి రాల్చే పురుగు కంకి రాల్చే పురుగు అని అంటే ఈ పురుగు ఏం చేస్తుంది అనమాట క్లైంబింగ్ కింద నుంచి పైకి ఎక్కి ఆ కంకి ఎక్కడైతే ఉందో ఆ కంకిని కట్ చేసేస్తుంది క్లైంబింగ్ కట్ వామ్ అని అందుకే అని అన్నారు క్లైంబింగ్ అంటే ఎక్కడో నుంచి ఎక్కడికో ఎక్కాలి కదా క్లైంబింగ్ అంటే ఎక్కడో దగ్గర నుంచి ఎక్కడ దగ్గరికి ఎక్కాలి కదా క్లైంబింగ్ కట్ వామ్ అంటే కటింగ్ చేసి అక్కడ కటింగ్ చేసేటువంటి పురుగు అని అర్థం అనమాట ఇక్కడ దీనికి సంబంధించింది కూడా ఇచ్చారు సో దీనిలో చూస్తే మీకు అంటే కొంచెం కన్ఫ్యూజన్గా కనబడదు దూరం సరిగ్గా కనపడదు ముందు వాళ్ళతో తప్ప వెనకాల వాళ్ళకి ఎవరికి కనిపించదు క్లోజప్లో ఉండేటువంటి ఒక చిత్రం ఉంది సో అలాగే అది ఉందన్నమాట కంకి కనబడుతుందా కనీసం కంకి అది మనకు తెలియదు అనమాట కంకి కంకికి సంబంధించినంత వరకు కంకి రాల్చే పురుగు దాన్నే రెల్ల రాల్చే పురుగు అని అంటాము కంకి రాల్చే పురుగు అని మనం అనుకుంటే సరిపోద్ది అనమాట సో అంటే ఇది ఏం చేస్తుంది పైకెక్కి కంకి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ కంకికి సంబంధించిన అడుగు భాగంలో కటింగ్ చేసేస్తుంది అనమాట సో దాంతో ఏమవుతుంది కంకి విరిగిపోతుంది కంకి విరిగిపోద్ది కంకి అంటే ఏంటనమాట కంకిలో చాలా గింజలు ఉంటాయి మనకి మనకి మెయిన్ కావాల్సినటువంటి పార్ట్ అది ఏంటది కంకి మనం వరి పంట ఎందుకు పండిస్తామో ఆ కంకి కోసమే పండిస్తాం కంకిలో ఉండే గింజల కోసం పండిస్తాం అనమాట మనం అంతేనా కంకి కోసం కంకిలో ఉండేటువంటి గింజల కోసం పండిస్తుంటాం సో అది మనం మనకు కావాల్సినవి అవి ఈ పురుగు ఏం చేస్తుందంటే తిన్నగా పైకెక్కి ఆ కంకిని కట్ చేసేస్తుంది అనమాట కంకిని కట్ చేస్తే మనకి జరిగే నష్టం ఏంటంటే ఈ కింద నుంచి అది పోషక పదార్థాలని తీసుకోలేదు గింజలు నిండాలి కదా మనం లెక్క ప్రకారం ఏంటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ముందు దాని తాలూకు తొక్క ఉంటుంది పైన దాని లోపలికి పాలు వచ్చి చేరుతూ ఉంటాయి పాలు ఎలా వచ్చి చేరుతుంటే అది తీసుకునేటువంటి పోషక పదార్థాలు వీటన్నిటినీ కలిపి అక్కడ పాలు రూపంలో అవి వచ్చి చేరుతూ ఉంటాయి ఎప్పుడైతే మనకి ఆ కింది భాగం నుంచి ఆ పోషక పదార్థాలు రావడం ఆగిపోయిందో ఏం జరుగుతాయి అంటే తాలు గింజలు ఏర్పడతాయి ఎందుకంటే అవి నిండవు ఆ గింజలు నిండవు కాబట్టి ఏం జరుగుతుంది అనమాట తాలు గింజలుగా మారిపోతాయి అనమాట సో జనరల్గా అది దీనిలో ఒకసారి మనం చూద్దాం గుర్తింపు చిహ్నాల దగ్గర ఒకసారి మనం చూస్తే రెక్కల పురుగులు తెలుపు గోధుమ రంగులో ఉంటాయి లద్దె పురుగులు తల బూడిద రంగులో ఉంటుంది శరీరం పైన నాలుగు నిలువుచారులు ఊదా రంగు నల్లని రంగులో ఉంటుంది శరీరం పైన నాలుగు నిలువుచారులు అనే దాంట్లో ఏం చేసుకోండి శరీరం పైన నాలుగు నిలువుచారులు అనమాట సో ఇది గాయపరిచే విధానం మనం చూస్తే లద్దె పురుగులు గింజలు గట్టిపడే సమయంలో పైరును రాత్రి వేళలో ఆశించి పండిన రెల్లను అంటే కంకిని పండిన కంకిని కొరికి రాల్చి వేస్తాయి సో ఏ దశలో అంటే గింజ గట్టిపడే దశ అండర్లైన్ చేయండి దశ ఏంటన్నమాట గింజ గట్టిపడే దశ అనే మాటను అండర్లైన్ చేసుకోవాలి సో గింజ అప్పుడప్పుడే గట్టిపడుతూ ఉంటుంది ఆ దశలో ఇది ఆశించి ఏం చేద్దాం అనమాట అసలు మొత్తం కంకినే కట్ చేసేస్తుంది కంకి పొడవుగా ఇలా ఉంటుంది అనమాట ఇలా పొడవుగా ఉంటాయి సో దాంట్లో గింజలన్నీ ఉంటాయి సో దానికి కనెక్షన్ ఉంటుంది కదా అలా మొక్కలో కనెక్షన్ ఉంటుంది కదా ఆ ప్రదేశంలో కటింగ్ చేసేస్తుంది మెయిన్ ఎక్కడ కట్ చేయాలి అక్కడే కట్ చేసేస్తుంది అనమాట సో మా పైన ఉండేటువంటి భాగాలకి ఇంకా ఇంకేంటి అది అక్కడ విరిగిపోద్ది అంతే విరిగిపోయిన తర్వాత ఇంకా పోషక పదార్థాలు వెళ్ళవు ఏమీ వెళ్ళవు అనమాట సో ఆ విధంగా జరిగిపోద్ది దీన్నే మనం ఏమంటాం అనమాట
రెల్లరాల్చు పురుగు లేదా రెల్లరాల్చు పురుగు లేదా కంకిరాల్చే పురుగు అని అంటాం అనమాట. అది ఆర్మీ వామ్ అంటాం. దాన్ని క్లైంబింగ్ కట్వామ్ అని కూడా మనం పిలుస్తుంటాం అనమాట. సో పగటిపూట మొక్క మొదలలో పిలకల మధ్యలో దాగి ఉంటాయి. పగటిపూట మనకు కనిపించవు, ఇవి పిలకల దగ్గర ఉంటాయన్నమాట, కింద అడుగు భాగంలో ఉంటాయి. రాత్రి వేళ అటాక్ ఉంటుంది ఇది. కంకి బయటికి రాకముందు ఈ పురుగు ఆశించినట్లయితే లద్దె పురుగులు ఆకులు తిని నష్టాన్ని కలుగజేస్తాయి. కొన్ని సందర్భాల్లో కంకి ఇంకా రాలేనప్పుడు ఏం చేస్తాయి అనమాట, అక్కడ ఉండేటువంటి ఆకుల్ని కూడా ఇవి తినేసి నష్టపరుస్తూ ఉంటాయి. సో వీటికి యాజమాన్య పద్ధతులు చూస్తే నివారణ పద్ధతులు ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చేపట్టాలి. ఎందుకంటే పగలంతా అవి మొక్క మొదల దగ్గర ఉంటాయి, మొక్క మొదల దగ్గర చాలా సేఫ్టీగా ఉండిపోతాయి అనమాట. కాబట్టి సాయంత్రం వేళల్లో చేపట్టాలి. క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, కరెక్షన్ చేయండి, అది 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి. అలాగే ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. సో దీని ఈటీఎల్ రాసుకోండి అక్కడ. ఈటీఎల్ దీని రెలరాల్సి పురుగు సంబంధించినటువంటి ఈటీఎల్ ఏంటంటే, చదరపు మీటర్కు 4-5 పురుగులు కన్నా ఎక్కువ, చదరపు మీటర్కు 4-5 పురుగులు కన్నా ఎక్కువ, అది దానికి సంబంధించినటువంటి ఈటీఎల్ అన్నమాట. చదరపు మీటర్కు 4 లేదా 5 పురుగులు అంతకంటే ఎక్కువ ఉండేటప్పుడు చర్యలు తీసుకోవాలని మనకు అర్థం అన్నమాట. ఓకే, తర్వాత తర్వాత మనకి ఇచ్చినవి ఏంటంటే మెడతలు. ఏమిచ్చారు తర్వాత? మిడతలు, గ్రాస్ హాపర్స్ అని అంటాం అనమాట. ఈ మిడతలు మనకి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మిడతలు మనకి ఎటువైపు చూసినా సరే రెగ్యులర్గా మనకి కనిపిస్తుంటాయి అనమాట మిడతలు. ఇవి రెండు రకాలు అనమాట, హీరోగ్లిఫస్ బనియన్, ఆద్రియా నిటిడ్యూలా. డూకి యావత్ పెట్టుకోవాలి, నిటిడ్యూలా మిడతలు, గ్రాస్ హాపర్స్, హీరోగ్లిఫస్ బనియన్. ఒకవేళ మీకు లేకపోతే లేనంటే చూసుకొని కొన్ని ఉండవు మీకు, అర్థమైందా? ఉన్నాయా? లేకపోయినా పర్వాలేదు, తినండి. అంటే పేజీ నెంబర్లు ఎందుకు, ఉన్నాయో లేవో చెప్పడమే. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. మీకు కొన్ని ఉండవని చెప్పాను కదా. సో ఏంటంటే అంటే డిఎస్సి సిలబస్లో కొన్ని ఇందులో ఉండేటువంటి ప్రశ్నలు దాంట్లో ఉండవు అనమాట. అవి అనుకోకుండా అరవై తీసాం కాబట్టి మీకు చాలా సేవ్ అయ్యారు. లేకపోతే డిఎస్సి వాళ్ళందరూ ప్రతి సంవత్సరం కూడా అదే చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళం. చాలా మెటీరియల్ని చాలా మన సిలబస్కి అనుగుణంగా చాలా డిలీట్ చేస్తాం మేము 2010లో 2011లో. సో ఆ మెటీరియల్ అంతా ఇక్కడే తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే మెటీరియల్ చదువుకుంటున్నారో ఆ మెటీరియల్ ఇక్కడే ఈ కాలేజీలోనే మనం తయారు చేయడం జరిగింది అనమాట. ఇది కూడా ఇప్పుడు మీరు చదువుతున్నారు, డిఏ వాళ్ళు చదువుతున్నారు చూడండి, ఇది కూడా ఫైనల్ మెటీరియల్ కాదు. మీకు వాళ్ళు ఏదో జిరాక్స్ చేశారు, మీరు వచ్చారు, మీరు చదువుకుంటున్నారు. కొంతమంది దగ్గర ఉంది పాత మెటీరియల్, పాతది ఒక అన్ని పూర్తి స్థాయిలో ఉండేటువంటి మెటీరియల్ ఒకటి ఉంది. ఎవరిదైనా ఉందా అది చూడండి, అక్కడ ఎలా ఉందో లేదో నేను చెప్తాను. వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలను ఉందా? 12వ పేజీలో ఉంది, వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలను ఉంది. అవి ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 15 కన్నా ఎక్కువ ఎవరి దగ్గర ఉంది? ఎక్కువ పాయింట్లు ఎవరి దగ్గర ఉన్న మెటీరియల్ ఉందా? ఉంది, నేను చూశాను ఇప్పుడే. ఇక్కడ ఇక్కడ ఎవరి దగ్గర నేను చూశాను మొన్న, ఇప్పుడు మరి ఉంది కదా మీ దగ్గర. ఎన్ని పాయింట్లు ఉన్నాయండి? 18 పాయింట్లు ఉన్నాయా? సో ఆ పేజ్ నెంబర్ కూడా డిఫరెంట్గా ఉందా? డిఎస్సి వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది? డిఏ వాళ్ళ దగ్గర ఉంటుంది అది, అర్థమైందా? డిఎస్సిలో కాదు, డిఏలో మెటీరియల్ చేసామన్నమాట, అది ఫైనల్ మెటీరియల్. సో దాన్ని చేసుకుంటే దాంట్లో మనకి పాయింట్స్ అన్నీ కూడా యాడ్ అవుతుంటాయి. సో సరే, ఇది చదువుతున్నారు కాబట్టి మీకు అన్ని ఇచ్చారు కాబట్టి దీన్నే నేను కంటిన్యూ చేస్తున్నాను. సో లేకపోతే దాంట్లో అన్నీ ఇంకా క్లియర్గా ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్రశ్నలు కూడా అన్నీ అందులో ఇవ్వడం జరిగిందన్నమాట. సరే అవి ఎక్స్ట్రా ఏమన్నాయో తర్వాత అవి చూసుకుందాం, ముందు ఇప్పటి వరకు ఇవి చూసుకుంటే చాలు. మొట్టమొదటిది ఏంటంటే మిడతలు. మీకు లేకపోయినా వినండి, అర్థమైందా? మీకు ఒకవేళ లేకపోయినా సరే వినండి. మిడతలు, ఈ సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్ అనమాట. హీరోగ్లిఫస్ బనియన్, అది గుర్తుండదు కదా, హీరోగ్లిఫస్ బనియన్ అనమాట. బనియన్ మనం వేసుకునే బనియన్ అన్న గుర్తుపెట్టుకోవడమే, సైంటిఫిక్ నేమ్స్ అని అలాగే ఏదో ఒక దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, లేకపోతే అవన్నీ కూడా మనకి గుర్తుండవు. మనం వేసుకునేటువంటి బనియన్ సగం పేరు దాంట్లోనే బనియన్ అని వచ్చిందనమాట. రెండోది ఏంటంటే ఆద్రియా
నిటిడ్యులా యావత్ పెట్టండి. నిటిడ్యులా ఆగ్జియా నిటిడ్యులు అనేవి ఆకులంచులోనే క్రమం లేనటువంటి పద్ధతిలో ఇవి తినివేస్తాయని మిడతలు. అవి రెండు రకాల పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు మీకు తర్వాత చెప్తాను. హీరోగ్లిఫస్ బనియన్, అలాగే ఆగ్జియా నిటిడ్జిలా. ఇవేం చేస్తాయంటే ఆకు తీవ్రులని కొరికి తినేస్తుంటాయి అన్నమాట. ఆకు తీవ్రుల్ని అక్రమాకారంలో లేదా క్రమమైన పద్ధతిలో లేకుండా కొరికి తింటూ ఉంటాయి మిడతలు. అదొక నష్టం. అలాగే పేనున్ ఉంది, త్రిప్స్ అని ఉన్నాయన్నమాట. త్రిప్స్ వరైజే శాస్త్రీనం ఏమో త్రిప్స్ వరైజే టైథనోప్టెరాకి సంబంధించింది. త్రిప్స్ అని చెప్పుకున్నాం కదా, తామర పురుగులు. త్రిప్స్ అంటే తామర పురుగులు. ఆర్డర్ ఏమో టైథనోప్టెరా అనమాట. గోకి పీల్చే రకం ముఖ భాగాలు దీంట్లో ఉంటుంటాయి. త్రిప్స్ వచ్చేటప్పటికి ఏంటనమాట, గోకి పీల్చే రకం ముఖ భాగాలు దీంట్లో ఉంటాయి, గోకి పీలుస్తుంటాయి. సో పిల్ల పురుగులు, పిల్ల పెద్ద పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం ద్వారా ఆకుల అంచులు పైకి చుట్టుకుంటాయి. వర్షాభావ పరిస్థితుల్లో కత్తెర పంటలో, కత్తెర పంట అండర్లైన్ అనమాట, కత్తెర పంట. కత్తెర పంట అంటే ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో వేసేటువంటి పంటని కత్తెర పంట అంటారు. ఇప్పుడు ఏప్రిల్ మే మార్చి నుంచి వేసేటువంటి పంట అనమాట వేసవి పంట. ఖరీఫ్ వేస్తాం, రబీ వేస్తాము. రబీ పంట ఎప్పుడో ఫిబ్రవరి నెల అలాగ అయిపోద్ది. ఆ తర్వాత వేసేటువంటి మూడో పంటను ఏమంటామంటే కత్తెర పంట అంటారనమాట. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కత్తెరలు వేసామంటారు. మరి అది మీకు తెలుసో లేదో తెలియదు కానీ కత్తెరలు అని అంటుంటారు అనమాట. ఈ జిల్లాలోనే వాడుతుంటారు ఆ మాటలు. సో కత్తెర పంట అంటే ఏంటంటే వేసవి కాలంలో వేసేటువంటి పంటను మనం ఏమంటామంటే కత్తెర, ఆ పంట అని మనం పిలుస్తుంటాం అనమాట. సో ఈ పంటలోనే ఎక్కువ ఈ పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పురుగు? త్రిప్స్ లేదా తామర పురుగులు అనమాట. త్రిప్స్ వరైజే అని అంటాము, టైసనోప్టెరా. బెట్ట పరిస్థితి అంటే వర్షాలు ఉండవు కదా ఇప్పుడు. ఇప్పుడు ఎక్కువగా వర్షాలు అనేవి ఎక్కడ కూడా మనకి ఉండవు. ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు పడతాయండి వర్షాలు ఏమన్నా? ఏప్రిల్ నెల ఇది, ఏప్రిల్ నెలలో వర్షాలు పడతాయా? పడవు, సాధారణంగా పడవు. ఎప్పుడో ఒకప్పుడు సమ్మర్ షవర్స్ అంటాం అనమాట. సడన్ గా పెద్ద వర్షం పడిపోదు, మళ్ళీ పది రోజులు 15 రోజుల వరకు ఏం కనపడదు. మళ్ళీ ఒక అరగంటలో పెద్ద భారీ వర్షం కురిసేస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకేం ఉండదు. అవి ఆ వర్షాలు ఎందుకు పనికిరావు అనమాట. రైతులకు ఉపయోగం లేదు, పంటలకు అంతకంటే ఉపయోగం లేదు. భారీ వర్షం కురిస్తే ఏం జరుగుద్ది? ఒకేసారి హెవీ రెయిన్ పడిన తర్వాత ఏం జరుగుద్ది అంటే దాంట్లో నీరంతా కూడా పల్లం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోదు. అర్థమైందా? భూమి లోపలికి ఇంకే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. హెవీ రెయిన్ పడింది అనుకోండి, నష్టం ఏంటంటే మీరు భారీ వర్షం పడిన తర్వాత ఒకవేళ ఏదైనా ఒక చిన్న గొయ్యి తీసి చూశారనుకోండి తెలిసిపోద్ది మనకు. అది ఎంత కనీసం ఒక అడుగు లోపలికి కూడా నీరు ఇంకి ఉండదన్నమాట హెవీ రెయిన్. దీనికి ఎక్కడ పొలం ఉంటే అక్కడికి వాటర్ అంతా కూడా ఒకేసారి వెళ్ళిపోద్ది అనమాట. అలా కాకుండా రోజంతా వర్షం కురుస్తుంది అనుకోండి, రోజంతా అలాగ చిన్న చిన్న చినుకులు అలాగ రోజంతా పడుతున్నాయి అనుకోండి, అప్పుడు పడిన చినుకు ప్రతిదీ కూడా భూమి లోపలికి ఇంకుతూ ఉంటుంది అనమాట. చుక్క చుక్క అలాగ లోపలికి ఇంకుతూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం లోపల ఉండేటటువంటి లోపలి పొరల్లోకి అది అలా ఇంకుతూ ఉంటుంది స్లోగా. అలాంటి వర్షాల వల్ల ఉపయోగం అనమాట. సో ఇప్పుడు ఈ పెయిన్కి వచ్చేసరికి ఏంటంటే ఇది ఎక్కువగా ఈ బెట్ట పరిస్థితి అంటే ఎక్కువ డ్రై పీరియడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువగా వస్తుంటుంది. సడన్గా వర్షం పడింది అనుకోండి, దీనికి ఏ మందులు స్ప్రే చేయనవసరం లేదు. సాధారణంగా ఈ తామర పురుగులు వీటికి ఏంటంటే చాలా సందర్భాల్లో మందులు ఏం స్ప్రే చేయనవసరం లేదు. తామర పురుగులు బాగా వ్యాపించిన టైంలో సడన్గా పెద్ద వర్షం పడింది అనుకోండి, వర్షం పడిన వెంటనే తర్వాత రోజు వెళ్ళి చూస్తే మనకు అక్కడ ఏం ఎఫెక్ట్ ఉండదు, పురుగే కనపడదు. దానికి అదే ట్రీట్మెంట్ అనమాట. చాలా సందర్భాల్లో ఇలాగే జరుగుతుంటుంది. ఇవి ఒక మొత్తం అంతా కూడా వ్యాపించేస్తాయి, ఆకుల్ని అన్నింటినీ కూడా అంతటినీ కూడా అది వ్యాపిస్తూ ఉంటాయి. సడన్గా వర్షం పడింది అనుకోండి, వర్షం పడితే మొత్తం అన్నీ కూడా ఒకసారి క్లియర్ అయిపోతాయి అనమాట. మందు ఏం స్ప్రే చేయనవసరం లేదు, మీరు మిగిలినటువంటి ఏమీ కూడా చేయనవసరం లేదు. అయినా సరే ఏం జరుగుతుంది అనమాట, అసలు ఇన్ఫెక్షన్ అనేది కనపడకుండా మాయమైపోదు. దానికి అది ఒక ట్రీట్మెంట్. సో అందువల్ల ఏంటంటే అది వచ్చినంత కాలం వచ్చి ఎక్కువ నష్టాన్ని కలిగజేస్తాయి, కానీ వర్షం పడితే మాత్రం మళ్ళీ మన కంటికి కనిపించదు. మళ్ళీ కొంతకాలం అయితే మళ్ళీ డ్రై పీరియడ్ వస్తే అప్పుడు పనిచేస్తుంది, అప్పుడు వచ్చి మళ్ళీ తినడం అన్ని రసాన్ని పీల్చడం ఇలాగన్నీ చేస్తుంటాయి. ఓకే, సో ఇది పెయిన్ అనమాట. త్రిప్స్ వరైజే నివారణకి ఏంటంటే మోనోక్రోటోఫాస్ ఇచ్చారు, అలాగే తర్వాత ఆకు నల్లి, లీఫ్ మైట్, సైజో టెట్రానికస్, ఆండ్రో ఫ్యాగానిల్ అనేటువంటిది దాని పేరనమాట. ఆకు నల్లి, షైజో టెట్రానికస్, ఆండ్రో ఎండ్రీ కాదు ఆండ్రో ఫ్యాగానిల్, నల్లి అనమాట నల్లి. సో ఈ పురుగులు తల్లి పురుగులు ఆకుల్ని ఆశించి రసాన్ని పీలుస్తాయి. రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి పైరు ఎండిపోయినట్లుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా రసం పీల్చేటువంటి పురుగులు కాబట్టి ఏం చేస్తుంటాయి అన్నమాట, ఆకుల్ని ఆశించి రసాన్ని
పీలుస్తుంటాయి, రసాన్ని పీలుస్తుంటాయి అన్నమాట. సో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు కాలిపోయి పైరు ఎండిపోయినట్లుగా ఉంటుంది. ఈ పురుగు నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సో నల్లి అని మనకి ఎక్కడ వచ్చినా సరే ఇదే ట్రీట్మెంట్. ఇందాక వచ్చింది ఒక నల్లి వచ్చింది, అది కంపు నల్లి అని అంటుంది, దాన్ని కంపు నల్లి అని అంటాం అన్నమాట. రైస్ గంధి బగ్. సో అది వేరు. ఈ నల్లి లేదా మైట్ అని వస్తుంది అనమాట, నల్లి దాన్ని ఇంగ్లీష్లో మైట్ అని అంటారు. నల్లి నల్లులు తెలుసు కదా మనకి, బెడ్ మీద ఉంటాయి, బెడ్ మైట్స్ ఉంటాయి. సో అలాగే ఉంటాయి అవి కూడా, అంటే ఇవి ఇంకా పెద్దవి. ఇక్కడ ఉండేటువంటి మైట్స్ ఎలా ఉంటాయంటే చిన్న తేడా కూడా నేను చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? సో ఈ మామూలు కీటకాలకి మీకు తెలియదు అనుకుంటాను, మామూలు కీటకాలు అన్నిటికీ ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి? 3 జతల కాళ్ళు ఉంటాయి. అర్థమైందా? కాళ్ళు 3 జతలు ఉంటాయి, కానీ నల్లి అనేటువంటి వాటికి ఏంటంటే 4 జతలు ఉంటాయి. అదొకటే తేడా, నల్లులకి 4 జతల కాళ్ళు ఉంటాయి. అది రాసుకోవాలక్కడ ఆకు నల్లి, మీరు కూడా రాసుకోండి ఎక్కడో దగ్గర. నల్లులకు నల్లులకు 4 జతల కాళ్ళు ఉంటాయి. నల్లులకు 4 జతల కాళ్ళు ఉంటాయి. మీరు అదంతా సేమ్ టు సేమ్ దాదాపు ఒకేలా ఉంటాయన్నమాట. అందుకే దీన్ని ఏంటంటే మైట్స్ అని పిలుస్తాము. కాబట్టి మైట్స్ అనేది వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చినా సరే మనం ఒకటే ట్రీట్మెంట్ అనమాట, నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఈ ఒక్క ట్రీట్మెంట్ కనుక మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకుండేటువంటి 40 క్రాపుల్లో కనీసం 20 క్రాప్స్లో ఇదే నల్లి వస్తుంటుంది అనమాట. కాబట్టి ఆ నల్లి అనేది ఎప్పుడైతే వచ్చిందో మనం ఈ విషయాలు అక్కడ రాసుకుంటే అక్కడ కంట్రోల్ అలా సరిపోద్ది అనమాట. ఏంటి ట్రీట్మెంట్ ఏంటి? నీటిలో కరిగే గంధకము డైకోఫాల్, నీటిలో కరిగే గంధకము లేదా డైకోఫాల్ అనేది అనమాట. నీటిలో కరిగే గంధకం మీకు ప్యాథాలజీలో కూడా వస్తుంది, వచ్చిందా? సో నీటిలో కరిగే గంధకం అని వస్తుంది అనమాట. గంధకం అంటే సల్ఫర్కి సంబంధించినటువంటి వాటిలో ఈ ఇది వస్తుంది, సల్ఫర్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ అనమాట అది. గంధకము నీటిలో కరిగే గంధకము. సో ఒక బిట్ ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది అనమాట అక్కడ, అందరూ కలిపి రాసుకోండి. ఏంటంటే శిలీంద్రనాశినిగాను అగ్రిసెట్ పెట్టింది, శిలీంద్రనాశినిగాను కీటకనాశినిగాను కూడా, శిలీంద్రనాశినిగాను కీటకనాశినిగాను కూడా ఉపయోగపడే రసాయనము డాష్ ఉపయోగపడే రసాయనము డాష్ ఏంటి? నీటిలో కరిగే గంధకము. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే వెట్టబుల్ సల్ఫర్ అంటారు. నీటిలో కరిగే గంధకము, నీటిలో కరిగే గంధకము దీన్ని ఏమంటారంటే వెట్టబుల్ సల్ఫర్ అంటారు. వెట్టబుల్ సల్ఫర్, అదేనా? సో ఇది అందరికి ఇంపార్టెంట్ బిట్ అనమాట. మీకు పెథాలజీలో కూడా ఇదే కెమికల్ గురించి చెప్తారు. సో నీటిలో కరిగే గంధకము దేనికి ట్రీట్మెంట్? అది దాన్ని శిలీంద్రనాశినిగా ఏ విధంగా వాడతారు, ఏ తెగులుకి వాడతారు అంటున్నా. ఆకు ముడత, నేను దీంట్లో అడగట్లేదమ్మా, కీటకాలకు సంబంధించింది మళ్ళీ నాకు నాకే చెప్పమని అడగట్లేదు. నేను పెథాలజీలో నేను చెప్పిన బిడ్డ ఏంటంటే శిలీంద్రనాశిని అంటే శిలీంద్రాన్ని చంపేదని అర్థం, కీటకనాశిని అంటే కీటకాన్ని చంపేదని అర్థం. ఒకే కెమికల్ రెండింటికి పనిచేస్తుంది అనమాట. ఒకే ట్యాబ్లెట్ అది జ్వరానికి పనిచేస్తుంది, ఇంకేదో కాళ్ళ నొప్పులకి కూడా పనిచేస్తుంది అలాగనమాట, అర్థమైందా? సో ఇది కూడా అలాగే నీటిలో కరిగే గంధకం అటు శిలీంద్రాన్ని చంపుతుంది, అలాగే కీటకాన్ని కూడా చంపుతుంది. కీటకం అయితే ఇక్కడ ఉంది మనకి నల్లి అని, నల్లి కీటకాలు అన్నింటినీ అది చంపుతుంది. ఓకే, మరి ఏ శిలీంద్రాలు చంపుతుంది, ఏ తెగులు, ఏం ఐడియా లేదా? సో దాంట్లో చాలా వరకు మనకి ఏంటంటే డౌనీ మిల్లీస్ అని ఉంటాయి. సో ఆ డౌనీ మిల్లీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇదొక ట్రీట్మెంట్. అంతకుమించి ఏంటంటే బూడిద తెగుళ్ళు అని ఉంటాయన్నమాట. సో ఈ బూడిద తెగుళ్ళు అన్నిటికీ కూడా నీటిలో కరిగే గంధకం బాగా పనిచేస్తుంది.
బూడిద తెగుళ్ళన్నిటికీ కూడా నీటిలో కరిగేటువంటి గంధకం బాగా పనిచేస్తుంది. సో ఇది దాంట్లో ఉండేటువంటి విషయం అన్నమాట. సో నీటిలో కరిగేటువంటి గంధకము, బూడిద తెగులు, డౌనీ మిల్డ్యూస్ అలా. సో డౌనీ మిల్డ్యూస్ నీటిలో కరిగే గంధకం అలా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే బూడిద తెగులు నీటిలో కరిగే గంధకం, దాన్ని ఇంగ్లీష్లో మనం వెట్టబుల్ సల్ఫర్ అని పిలుస్తాం అనమాట. వెట్టబుల్ సల్ఫర్ అంటారు దీన్ని, వెట్టబుల్ సల్ఫర్. సో నల్లి లేదా లీఫ్ మైట్ అని ఎక్కడైతే మనకు వచ్చిందో దాని అర్థం ఏంటన్నమాట, దానికి నాలుగు జతల కాళ్ళు ఉంటాయని అర్థం చేసుకున్నాం. ఎప్పుడైనా నల్లి అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చినా సరే నాలుగు జతల కాళ్ళు అంటే ఎన్ని కాళ్ళు? ఎనిమిది కాళ్ళు అనమాట. దానికి ఉండేటువంటి కాళ్ళ సంఖ్య ఎనిమిది ఉంటాయి. మామూలు కీటకాలన్నిటికీ కూడా ఆరు కాళ్ళు ఉంటాయి. ఇది ఒక డిఫరెన్స్ అనమాట. సో ఇలా వచ్చిన వాటన్నిటికీ కూడా మనం నివారణ ఎప్పుడు ఎలా చేయొచ్చు అంటే, నీటిలో కరిగేటువంటి గంధకము మూడు గ్రాములు అంటే అది ఎలా ఉంటుంది అనమాట, పొడిలాగా ఉంటుంది అనుకోండి. నీటిలో కరిగే గంధకం అయితే 3 గ్రాములు ఒక లీటర్ నీటికి. లేదా ఇంకోటి ఏంటి, డైకోపాల్ అయితే అది ద్రవ రూపంలో ఉంటుంది అనమాట, 5 ml. ఇది 3 గ్రాములు, అదేమో 5 ml. ఇది కానీ అది కానీ ఏదో ఒక మందుని తీసుకుని మనం చేస్తే సరిపోతుంది అనమాట. అది ద్రవ రూపంలో ఉండేటువంటి మందు, ఇదేమో పొడి రూపంలో ఉండేటువంటి మందు, నీటిలో కరిగే గంధకం అనేది. సో ఈ విధంగా మనం వాటిని నివారణ చేయొచ్చు అనమాట. ఆకు నల్లి, దాన్ని లీఫ్ మైట్ అంటాం. కరెక్షన్ చేసుకోండి, అక్కడ మిల్ట్ అని ఉంది, మైట్ అది ఎంఐటిఈ, ఎంఐటిఈ మైట్. ఆకు నల్లి అని అంటాం అనమాట, ఆకు నల్లి. ఓకే, దీంతో మనకు ఉండేటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ అయ్యాయి అనమాట. అయ్యాయా?